హలో వన్ సో ఈరోజు మన క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వ్యాసో డైలైటర్స్ అంటే ఏందో మనం డిస్కస్ చేయబోతున్నాం సో డైలైటర్స్ అనేవి మన దేహంలో సమతాస్థితికి సహాయపడేటువంటి కెమికల్స్ సో సాధారణంగా మనకు సమ్మర్ సీజన్లో చెమట అనేది ఎక్కువ పడుతుంది పట్టాలి కూడా ఎందుకంటే బయట పెరిగినటువంటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా మన దేహం యొక్క ఉష్ణోగ్రత కూడా చెమటను విడుదల చేసి మన దేహ ఉష్ణోగ్రతను క్రమపరచుకోవడం జరుగుతుంది అయితే దీనికోసం అని చెప్పేసి వాసోడైలేటర్స్ అనేవి సహాయపడడం జరుగుతుంది వాసో వాసోడైలేటర్స్ అంటామంటే మన దేహంలో రిలీజ్ అయ్యేటువంటి హిస్టమిన్ అదేవిధంగా బ్రాడికైనిన్ అనేటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం వ్యాసోడైలేటర్స్ అంటాం ఎక్కడ ఉంటాయి అంటే ఇవి ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ అనేటువంటి ఒక కణజాలం ఉంటుంది దాంట్లో ఉండేటువంటి మాస్ట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కెమికల్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది మరి విడుదలైన ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే మన దేహంలో రక్తం అనేది రక్తనాళాల్లో ప్రయాణిస్తుందన్న విషయం మనకు తెలుసు ఈ రక్తనాళాలు దేహ దేహంలో ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో సో ఏ భాగానికి ఎంత రక్తం అనేది ప్రయాణింపజేయాలనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిమాణం అనేది ఉంటుంది కానీ దేహం యొక్క ఉష్ణోగ్రత అనేది పెరిగినప్పుడు ఈ రక్తనాళం యొక్క పరిమాణం అనేది పెరుగుతుంది అంటే లోపల ఉండేటువంటి దాని యొక్క కుహరం యొక్క పరిమాణం పెరుగుతుంది ఎట్లా పెరుగుతుంది అంటే చెప్పుకున్నటువంటి వాసో డైలేటర్స్ పేర్లోనే ఉంది చూడండి వాసు అంటే రక్తనాళాలు డైలేషన్ అంటే చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చేయడం అంటే ఈ రక్తనాళ యొక్క లోపల ఉండేటువంటి కుహరం ఏదైతుందో వాటిని పెద్దగా చేస్తాయి అన్నట్టు అంటే ఈ కెమికల్స్ అనేవి రిలీజ్ కావడం మోస్ట్ ఇంపార్టెంట్ అట్లా రిలీజ్ కావడం వల్ల ఏమవుతుందంటే మన దేహ భాగానికి ఉదాహరణకు చర్మం ఉందనుకోండి చర్మానికి ఉష్ణోగ్రతను ఎక్కువగా తగులుతుంది అనుకోండి అప్పుడు చర్మంలో ఉండేటువంటి రక్తనాళాల యొక్క పరిమాణం అనేది ఈ కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే లోపలి కుహరం అనేది పెరుగుతుంది పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆ దేహ భాగాలకు రక్తనాళం యొక్క స రక్తం యొక్క సరఫరా అనేది ఎక్కువ అవుతుంది రక్తం యొక్క సరఫరా ఎక్కువైతే దానివల్ల లాభం ఏంటంటే రక్తంలో ముఖ్యంగా ఉండేటువంటిది నీరు అన్నట్టు కాబట్టి రక్త సరఫరా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఆ రక్తంలో ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో మన దేహ భాగాల నుంచి చెమట రూపంలో బయటికి వచ్చి మన యొక్క దేహ ఉష్ణోగ్రతను క్రమ క్రమపరచడం జరుగుతుంది అంటే డైలేటర్స్ అనేవి మన యొక్క దేహంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతను లేదా దేహ ఉష్ణోగ్రతను క్రమపరిచేటువంటి ఒక సమతాస్థితికి సంబంధించినటువంటి కెమికల్స్ అదే చలికాలంలో అయితే ఏం జరుగుతుంది బయట ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో దేహ భాగాలకు రక్త సరఫరా అనేది తగ్గిపోతుంది అప్పుడు రిలీజ్ అయ్యేటువంటి కెమికల్స్ని ఏమంటామంటే మనం వాసు కన్స్ట్రిక్టర్స్ అని చెప్పడం జరుగుతుంది ఉదాహరణకు అదే అదేవిధంగా డోపమైన్ అయితే కొన్ని కెమికల్స్ ఏం చేస్తాయంటే వాతావరణ పరిస్థితులను బట్టి అవే వాసోడైలేటర్స్గా వాసో కన్స్ట్రిక్టర్గా రెండు రకాలుగా పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ మరి వ్యాసోడైలేటర్స్ యొక్క పని ఇదేనా అంటే కాదు అయితే మనం వేసవి కాలంలో ఎనిమల్స్ లేదా జంతువులు ఎలాంటి అనుకూలనాలు చూపిస్తాయి ఒకసారి చూద్దాం అంటే సమ్మర్లో ఏం జరుగుతుందంటే దేహ ఉష్ణోగ్రత పెరగడం ఫస్ట్ పాయింట్ సెకండ్ దానికి అనుగుణంగా వ్యాసోడైలేటర్స్ అనేవి రిలీజ్ కావడం అనేది సెకండు దాని ద్వారా ఏం జరుగుతుందంటే రక్తనాళాల యొక్క లోపడి పరిమాణం పెరగడం అనేది థర్డ్ తద్వారా రక్తం యొక్క సరఫరా పెరగడం అనేది ఫోర్త్ తద్వారా చెమట పట్టడం అనేది ఫిఫ్త్ ఈ ప్రాసెస్ జరుగుతుంది ఇది జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే మన దేహం మీద ఉండేటువంటి వెంట్రుకలు ఉంటాయి కదా సో అవి రిలాక్స్ అవుతాయి రిలాక్స్ కావడం అంటే పడిపోతాయి అన్నట్టు అంటే చర్మం మీద వాలిపోయినట్లుగా ఉంటాయి దాని ద్వారా లాభం ఏంటి అంటే అట్లా పాలిపోవడం వల్ల అంటే మొత్తం దేహం మీద అవి వాలిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాటి మధ్యలో ఉండేటువంటి గాలి అనేది తీసివేయబడుతుంది గాలి ఉంటే ఏమవుతుందంటే గాలి అనేది ఉష్ణాన్ని అవతలికి యువతలికి పోనీయదు చలికాలంలో అయితేనేమో మన వెంటుకలు అనేవి ఉండి వాటి మధ్యలో గాలి ఉండి దేహంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతను బయటికి పోకుండా మన దేహ ఉష్ణోగ్రతను కాపాడడానికి సహాయపడతాయి అదే వేసవి కాలంలో అయితే మాత్రం ఈ చర్మం మీద ఉండేటువంటి వెంటుకలు ఏం చేస్తాయంటే వాటి యొక్క కండరాలు అనేవి పైలో రిలాక్స్ రిలాక్సేషన్ అంటాం అంటే అవి మొత్తం కూడా రిలాక్స్గా ఉండడం జరుగుతుంది అంటే ఈ రకంగా వేసవి కాలంలో మన దేహంలో ఉష్ణోగ్రతను క్రమపరచడానికి ఈ రకమైనటువంటి అనుకూలనాలు ఉంటాయి మరి వ్యాస్థైలేటర్స్ అనేవి కేవలం ఉష్ణోగ్రతను క్రమపరచడానికేనా అంటే కాదు ఇంకేం చేస్తాయి అంటే ఇప్పుడు ఉదాహరణకు మన దేహానికి ఏమైనా గాయం జరిగింది అనుకోండి గాయం జరిగినప్పుడు మనకు చిన్న చిన్న గాయాలు అయినప్పుడు ఏం జరుగుతాయి మనకు ఒక మంట అనేది అనిపిస్తుంది ఎందుకు మంట అనిపిస్తుంది అంటే సో ఈ కెమికల్స్ అనేవి రిలీజ్ కావడం వల్ల ఒకేసారి ఆ దేహ భాగాలకు రక్త సరఫరా అనేది పెరుగుతుంది పెరగడం వల్ల మనకు తెలుసు కదా గాయాన్ని మాన్పేటువంటి కణాలు ఏంటి అంటే రక్తఫలకికలు ఆ రక్తఫలికికలు ఏం చేస్తాయంటే గాయాన్ని మాన్పడానికి సహాయపడడం జరుగుతుంది కాబట్టి ఏమవుతుందంటే ఈ కెమికల్స్ రిలీజ్ కావడం వల్ల ఒక రకమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ అనేది వచ్చి వెంటనే ఈ రక్త ఫలికికలు అనేవి ఎక్కడైతే దెబ్బ తాకిందో ఆ ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ గాయాన్ని మాన్పడానికి సహాయపడడం జరుగుతుంది మరి ఇదే రకంగా మనం తీసుకునేటువంటి ఆల్కహాల్ కూడా డైలేటర్స్ అందుకే ఏం జరుగుతుందంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత రక్తనాళాల యొక్క పరిమాణం అనేది పెరిగి దేహ భాగాలకు రక్త సరఫరా అనేది ఎక్కువ అయ్యి దేహంలో ఉండేటువంటి నీరు మొత్తం కూడా డిహైడ్రేషన్ కావడం జరుగుతుంది అందుకే ఆల్కహాల్ అనేది తీసుకున్న వారిలో మనకు దేహం అనేది నిర్జలీకరణ జరగడం జరుగుతుంది డిహైడ్రేషన్ అని చెప్పడం జరుగుతుంది తరచు వాళ్ళకు దాహం అనేది వేయడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ ఆల్సో ఏ డైలేటర్ అంటే అది కూడా ఏం చేస్తుందంటే రక్తనాళాలను విపారం అంటే పెద్దగా అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది అంటే సో ముఖ్యంగా ఏంటంటే డైలేటర్స్ అనేవి మన దేహ ఉష్ణోగ్రతను క్రమపరచడానికి మన దేహానికి గాయాలైనప్పుడు వాటిని మానపడానికి ఇవి ఉపయోగపడడం జరుగుతుంది సో ఇది వ్యాసో డైలెటర్కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం సో మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి శోధన యూట్యూబ్ ఛానల్ సో ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలంటే బయోశ్రీ అని టైప్ చేయండి సో తద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు ఓకేనా సో ఇలాంటి వీడియోస్ చాలా కూడా ఇంకా మన ఛానల్లో ఉన్నాయి సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ